స్వామి వినాయక విగ్రహేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవే కష్టంగా భావించి వెంకి అని పిలిచే రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే ఆ 500 కోట్లు నాకు ఇచ్చి నన్ను కుబేరుడు చేసి స్వామి స్వామి వినాయక విగ్నేశ్వర వీలి వినాయక అంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నిన్ను కొల్చుకుంటున్నానే నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి నేనే మెగా స్టార్ను సూపర్ స్టార్ను అడగట్లేదు చెంబుకున్నట్టు బుగ్గ మీద అసట్ట నాకు రెండు ఉన్నాయి అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సోమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు అంటే నేను కరెక్ట్ అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి ముచ్చాలు నీ ప్రార్థన ఆలకిచ్చా నా గుండెల్లోనే కాదు నా నెత్తి మీద పక్క మీద చోటిచ్చే మనసుంది నాకు నువ్వు అంటే నేను కూడా ఏం చూసి ఊ అనాలి అయ్యోవే నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి అయితే ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను బావా బావా అయ్యోవే ఏదో ఒకసారి గిల్లు ఏంట్రా కళ్ళు తాగిన కోతులు ఎగురుతున్నావు బ్యాగ్లోని గుచ్చుకుందా బావా ముచ్చల్ నా లవ్లో పడిపోయింది ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్ ఓ అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు బాగా డీప్గా అంటే త్వరలో పెళ్లి కూడా చేసి చూసుకుంటారు త్వరలోనే అంటే సోమరం కూడా లాయన్ చేస్తారు మూడు రోజులు గ్యాప్ లేకుండా హెల్మెట్ కావాలా నో థాంక్స్ అయ్ బాబాయ్ సీరియసా వాట్ నాసెస్ యు టాకింగ్ ఐ యామ్ వెరీ సీరియస్ అబ్బా అవతల 500 కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్ లేంట్రా స్వామీజీకి డబ్బులు ఇచ్చావు ఇచ్చా అర్రా మనడా ఇది కూడా ముఖ్యమే కదా ఇదే ముఖ్యం పదం పదం ప్రెసిడెంట్ చూసుకున్నాడు ముందు పడతా జాగ్రత్త నాయన పడేయకండి పడిపోతే లేపండి మీరు ఇచ్చిన తొక్కలో 50,000కి నడిచి నడిచి కాళ్ళు పీకేస్తున్నాయి సాయంత్రం కోడరైతే సరిపోతులే ఇంతకీ ఆ వజ్రాలు తొప్పుకొచ్చినాడు ఎక్కడ చచ్చాడు ఎక్కడెక్కడో చచ్చుంటాడు వాడు ఎటువైపు నుంచి పారిపోయి వచ్చాడు మీ అంజనం దొరకడం లేదా దొరక్కపోవడం ఏంటి ఈస్ట్ నుంచి పారిపోయి వచ్చాడు అదే ఎటా అని చూస్తున్నాను చేతిలో నా దండం అది నార్త్ ఇది ఈస్ట్ తెలుసు మీకు తెలుసో లేదో నేను చెక్ చేసుకున్నాను ఆగరా ఆగండి అదేంటి బాబు అలా పోజు పెట్టావు పోజు కాదు వజ్రాలు ఉన్న బార్డర్ లోకి ఎంటర్ అయ్యాం చూడండి కాలు ఎలా వణికిపోతుందో మనం కూడా పెడతాంరా మరి వాళ్ళ కొనకట్లేదే ఎవరికి పడితే వాళ్ళకి వణకదురా రాత్రి 8 గంటలు కాగానే మందు కొట్టే వాళ్ళకి చేతులు వణుకుపోయినట్టు నిధి నిక్షేపాలన్న చోట నాకు కాలు వణుకుతుంది కాలే కాదు గణగణ 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 గుండు కొట్టుకుంటుంది ఆ గుండె ఆయిపోక ముందే ఆ వజ్రాలు ఎక్కడా చెప్పేసావరా బాబు అదిగో అక్కడ పాడుపడ్డ గుడి ఉంది ఆ గుడి దగ్గర చెట్టు ఉంది చెట్టు కింద పొట్టు ఉందా పొట్ట కాదురా వజ్రాల పెట్టే ఉంది వెళ్ళండి ఏ నువ్వు రావా నాలుగో వ్యక్తి అడుగు పెడితే అది ఇష్టం రా మీరు మాత్రం వెళ్ళండి నువ్వు మూత్రానికి వెళ్ళు వీళ్ళకి అక్కడేం దొరుకుతుంది బూడిద నేను మళ్ళీ వీళ్ళకి దొరికితే నా పని తుస్సే జై పుస్తుట్టు వీడు చిట్ అన్నాడు పుట్ట అన్నాడు వజ్రాలు పెట్టి అన్నాడు ఇక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏం కనబడతలేదురా అరే దీనికి ఎందుకు చూద్దా కలప నీటి అక్కడ ఉంది
మన పని ఎంతవరకు వచ్చింది? కాలనీ మొత్తం ప్రతి అంగుళం వెతుకుతున్నాను. తొందరలోనే అసెల్ ఇంట్లో ఉందో కనుక్కుంటాను. ఆ సెల్మన్ చేతికొస్తే 500 కోట్ల విలువ చేసే వజ్రాలు మనకు దొరికినట్టే. ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఆ అనుమానం రాకూడదనే వైద్యం పేరుతో ఇంటింటికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇవిడేదో డాక్టర్ అనుకున్నాం గానీ మఫ్టీలో ఉన్న పూలందేవిరా. ఆ సెల్ దొరకగానే కాల్ చేయి. ఓకే? చెప్పు ఎవరు నువ్వు? నీకు ఆ గ్యాంగ్ కి సంబంధం ఏంటి? డాక్టర్ గారు నడిస్తూ ఆ రౌడీలతో కలిసి కాలనీ మొత్తం దోచుకోవాలనుకుంటున్నావా? మమ్మల్ని కాలనీ నుంచి బయట పంపాలని ప్లాన్ చేసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. ఇంటింటికి తిరిగి జనాలకు సేవ చేస్తున్నట్టు ఎంత బాగా నటించావే. రే ఆవిడతో ఇంకా మాట్లాడి వెళ్ళం పదండి. నీకు దగ్గర పడింది. ఆగండి, నేనెవరిని మోసం చేయలేదు, నటించలేదు. మీరు డబ్బు కోసం రాకులాడుతున్నారు, నేను ఓ ప్రాణం కోసం పోరాడుతున్నాను. కుబేరులు కావాలన్నది మీ ఆశ, కానీ నేను పుట్టుకతోనే కోటీశ్వరాల్ని. మీకంటూ బంధువులు స్నేహితులు ఉన్నారు, కానీ నాకున్నది నా తమ్ముడొక్కడే. వాణ్ణి కాపాడుకోవడం కోసమే ఆ రౌడీలు చెప్పినట్టు చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ అక్క? 2 కిడ్నీలు పాడైతే బతకరంటగా నేను బతకనా? నేను బతికించుకుంటాను, నీకేం కాదురా. డాక్టర్ వయ్యుండి నువ్వేలా భయపడితే ఎలాగమ్మా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత వరకు రెగ్యులర్ డయాలసిస్ చేయడం వల్ల ప్రాణానికి ఏం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలా నా బాధలో నేనుండగా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి మా తమ్ముడిని చూసి ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఎవడో ప్లాట్ఫామ్ రౌడీ ఫోన్ లాక్కున్నాడనుకున్నాను. మరుసటి రోజు పేపర్లో చూశాను అతను మామూలు రౌడీ కాదని, ముంబై మాఫియా గ్యాంగ్కి సంబంధించిన వాడని. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో అతను చనిపోయాడని తెలిసింది. అసలు సమస్య అప్పుడే మొదలైంది. లోపల ఉన్నారు, బయటికి రండి. డాన్ ఏంటి గొడవ? ఎవరు మీరు? నోరు ముయ్యరా. నర్సింగ్ వీళ్ళు 2 పీకరా. ఆడవాళ్ళని ఎలా టాకిల్ చేయాలో నేర్చుకోరా. ఐ హేట్ యూ. చూడమ్మా, మా యదవలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఆడవాళ్ళతో ఎలా మసులుకోవాలో వాళ్ళకి తెలీదు. నువ్వేం కంగారు పడ. ఐ లవ్ యూ పోనీ, ఐ లైక్ యూ. నీ పేరు కల్పన కదూ? వారం రోజుల క్రితం నీ చేతిలో సెల్ ఫోన్ ఒకడు లాక్కున్నాడు. వాడెవడో కాదు, నా తమ్ముడు. నీకు తెలిసే ఉంటుంది,
వాణ్ణి పోలీసులు కాల్చి చంపేశారు. మా తమ్ముడు నిజాం వజ్రాలు కొట్టేసి ఓ ప్లేస్లో దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆ ప్లేస్ని పరిసరాలు నీ సెల్ ఫోన్తోనే ఫోటోలు తీసి అది పోలీసులకు దొరకకుండా వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో దాచాడు. ఆ ఇల్లెవరదో కనుక్కుందామంటే పోలీసుల కన్ను మా మీద ఉంది. ఈ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళడం మంచిది. ఆ సెల్లలాగూ నీదే కాబట్టి వివేకానంద కాలనీలో ఇల్లు ఇల్లు వెతికి ఆ సెల్లను పట్టి నా చేతికిచ్చావనుకో 500 కోట్ల విలువ చేసే వజ్రాలు నా సొంతం అవుతాయి. ఆ వజ్రాలు ప్రభుత్వానికి సంబంధించినవి, వాటిని కొట్టేయాలనుకోవడం నేరం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను, మైండ్ ఇట్. నువ్వు అంత పని చేస్తావని నాకు తెలుసమ్మా. ఈ డాన్ ఎప్పుడు డౌన్ కాడ్, అందుకే ముందు జాగ్రత్తగా నా పనిలోనే ఉన్నాను. ఇదేంటో తెలుసా? నీ తమ్ముడి డిశ్చార్జ్ కార్డ్. అంటే నీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం. నీ తమ్ముడికి ఏం ప్రమాదం రాదు. నువ్వు సెల్ ఫోన్ వెతికి తెచ్చిచ్చే వరకు నీ తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాం. నువ్వు సెల్ తెచ్చివ్వకపోయినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా నీ తమ్ముడికి ట్రీట్మెంట్ ఆపేస్తాను. అప్పుడు నీ తమ్ముడు చచ్చిపోతాడు. నర్సింగ్ పోతో, మీరిద్దరు ఆ పిల్లను ఫాలో చేయండి. అతనికి ఇచ్చిన మాట ప్రకారం సెల్ ఫోన్ వెతకడానికి ఈ కాలనీకి వచ్చాను. ఇంటింటికి తిరిగి వైద్యం చేస్తూ సెల్ కోసం వెతుకుతున్నాను. మీరు కూడా ఆ వజ్రాల కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. అవి మీకు దొరికినా గవర్నమెంట్కి చెందుతాయే తప్ప మీకు దక్కం. ఆ వజ్రాలు సలీంకి దక్కకపోతే ఆ తమ్ముడిని చంపేస్తాడు. నిజం తెలియక తొందరపడ్డాను, సారీ డాక్టర్ గారు. ఇప్పుడు నాకు కావాల్సింది సారీ కాదు. మీరు కూడా నాతో సహకరిస్తే మిగిలిన ఇళ్ళు కూడా తొందరగా వెతికి నా తమ్ముడిని విడిపించుకోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ అవసరం నాకు తెలుసు. సెల్ వెతికి తెస్తే మీ ముగ్గురికి తలో 1 కోటి రూపాయలు నేనిస్తాను. భలేవారండి, ఇన్నాళ్ళు దొరుకుతాయో లేవో తెలియని ఆ వజ్రాల కోసం వెతికాం. కానీ ఇప్పుడు మీ తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసాక ఆ వజ్రాలు మాకేం ఎక్కువ కాదు. మీ సెల్ మేము వెతికి తెస్తాం. అవును కదా, ఈవేళ నుంచి సెల్ ఎత్తికే పనిలో ఉంటాం. పదండి. అటు కాదురా, ఇటు. అదే 1 కోటి రూపాయలు ఇస్తా అన్నారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. కల్పన గారు, మీరు మాకు ఇస్తా ఉన్న డబ్బు ఖచ్చితంగా ఇస్తారు కదా? ఇస్తాను. అమ్మతోడు? అమ్మతోడు. అరే, మన బాసు దీన్ని ఫాలో చేయమన్నది ఊరికే కాదురా, పని వదిలేసి ఇది లవ్ లో పడ్డదిరా.